మా ఇంటి దగ్గర వ్యూ అండి. ఈరోజు మార్నింగ్ అసలు మంచులా కురుస్తుంది. బాబా అబ్బా సూపర్ ఉందండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో మన ఛానల్లో హెల్దీ డ్రింక్ వచ్చేసిందండి, బనానా డేట్స్ మిల్క్ షేక్ విత్ హనీ. సో ఫ్రెండ్స్, సో బనానా మిల్క్ షేక్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ అండి డేట్స్ తీసుకోవాలండి. నేను ఒక 5 to 6 డేట్స్ తీసుకున్నాను, సీడ్లెస్. తర్వాత ఆల్మండ్స్ తీసుకున్నాను 6 to 7. తర్వాత ఒక బనానా తీసుకున్నాను. సో దాని తర్వాత ఒక 1/2 కప్ పాలు తీసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ హనీ. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో ముందుగా అండి బనానా తొక్క నీట్గా తీసేసుకోవాలి. మరీ పండింది కాదు, మరీ పచ్చిది కాదు. సో మిడిల్ అన్నమాట, కొంచెం అటు ఇటు కొంచెం కొంచెం చుక్కలు వస్తే సరిపోతుంది. సో బనానా తీసుకొని మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత డేట్స్ వేసేసుకోవాలి. డేట్స్ వేసేసుకున్న తర్వాత మనం హనీ వేసేసుకోవాలండి. సో హనీ నేను అప్పుడే ఫ్రిడ్జ్లోని తీసాను. సో నేను కొంచెం టైం పట్టింది తీయడానికి. సో ఇప్పుడు నేను హనీ వేసేసుకున్నాను. తర్వాత ఆల్మండ్స్ వేసేసుకున్నాను. తర్వాత మిల్క్ వేసేసుకున్నాను. సో ఇది కొంచెం కాసి పెట్టిన మిల్క్ అండి. సో ఇవన్నీ మనం బ్లెండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఒక నీట్గా ఒక గ్లాస్ తీసుకొని గాజుది మనం బ్లెండ్ చేసుకున్న ఆ మిక్స్ మొత్తం కూడా అందులో వేసుకోవాలి. ఎంత క్రీమీ క్రీమీగా వస్తుందంటే బనానా దటి. నేను ఎక్కువ పాలు కూడా యాడ్ చేయలేదు కాబట్టి, ఆ డేట్స్ అవన్నీ యాడ్ చేసాం కాబట్టి సో ఇంత క్రీమీగా వచ్చేస్తుంది. సో చూస్తుంటేనే చాలా బాగుంది. నేను తాగి టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బనానా ఐరన్కి, డేట్స్, హనీ ఇమ్యూనిటీకి, అన్నిటికీ కూడా చాలా మంచిది. పిల్లలకి డైలీ ఇవ్వకపోయినా కనీసం ఒక 2 డేస్ కన్నా ఒక్కసారి ఇలా బనానా మిల్క్ షేక్ విత్ హనీ ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. డేట్స్ కూడా చాలా మంచిది పిల్లలకి. సో ఈరోజు మన ఛానల్లోని సో బనానా మిల్క్ షేక్ విత్ హనీ. సో నేను క్లోజప్లో ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి. సో బనానా తోటి చిన్న డెకరేషన్ కూడా. సో హోప్ యూ లైక్ ద వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.